कांग्रेस अग्रनेता राहुल गांधी बस यात्रा स्वल्प मार्पुलु जरिगाय। रेपु सायंत्रं निजामाबाद राहुल पादयात्र रद्दैंदी। आर्मूर्लो सायंत्रं 4 गंटलकु पसुपु चेरुकु रैतुलतो ముఖాముఖి ముగించుకొని ఢిల్లీకి వెళ్ళనున్నారు राहुल गांधी। ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉండడంతో హస్తినకు వెళ్తున్నట్లుగా సమాచారం। कांग्रेस अग्रनेत राहुल गांधी बस यात्रा स्वल्प मार्पुलु जरिगाय। रेप सायंत्रं निजामाबाद राहुल पादयात्र रद्दैंदी। आर्मूर्लो सायंत्रं 4 गंटलकु पसुपु चेरुकु रैतुलतो ముఖాముఖి ముగించుకొని ఢిల్లీకి వెళ్ళనున్నారు राहुल गांधी। దీనిపై మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేష్ లైవ్ ద్వారా అందిస్తారు। ఓవర్ టు యూ నరేష్। ఒలి राहुल गांधी पर्यटन में स्वल्प मार్పులు చోటు చేసుకున్నాయి। రేపు సాయంత్రము నిజామాబాద్ లో राहुल गांधी पर्यटन కొనసాగాల్సి ఉంది। నిజామాబాద్ టౌన్ లో పాదయాత్ర నిర్వహించిన తర్వాత నిజామాబాద్ సభలో భారీ బహిరంగ సభను కూడా राहुल गांधी పాదయాత్రలో ఉండే విధంగా ఏర్పాటు చేశారు। అయితే राहुल गांधी మాత్రం నిజామాబాద్ పర్యటనను విరమించుకున్నారు। ఎందుకంటే ఢిల్లీలో ఎల్లుండి అత్యవసర कांग्रेस पार्टी सामवेश नेपथ्यों निजामाबाद निजामाबाद वरकू राहुल गांधी यात्रा उंडदु। केवलम आर्मूर राहुल गांधी यात्रा कोनसागुतुंदी। आर्मूर बहिरंग सभा तर्वात राहुल पादयात्रा मुगुस्तुंदी। आर्मूर राहुल गांधी चेरुकु रैतुलु पसुपु रैतुलतो भेटी अवुतारु। आर्मूर सामवेश तर्वात राहुल गांधी शेड्यूल प्रकार अयिते निजामाबाद कु वच्ची निजामाबाद लो ओक भारी बहिरंग सभलो राहुल गांधी अड्रस चेयाल्सि उंदी। कानी ఎల్లుండి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో రాహుల్ గాంధీ తన పర్యటనను కుదించుకున్నారు। అర్మూర్తోనే తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర ముగుస్తుంది। ఈ నేపథ్యంలో నిజామాబాద్ సమావేశంలో హాజరు కావాల్సిన నేతలు గాని కార్యకర్తలు గాని పూర్తిగా రేపు అర్మూర్ సభకే తరలించాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ శ్రేణులు నిర్ణయం తీసుకున్నాయి। అయితే రాహుల్ గాంధీ పర్యటన కుదింపు వెనక ఎటువంటి రాజకీయ కారణాలు లేవు। ఎల్లుండి ఢిల్లీలో राहुल गांधी की अत्यवसर सामवेश कांग्रेस पार्टी अत्यवसर सामवेश नेपथ्य निजामाबाद अर्बन जरगा भारी बहिंग सभा कांग्रेस पार्टी रद्दुस्को मिगल बोधन पर्यटन यानी दाने तरह आर्मूर पर्यटन यानी दाने तरह चरक रैत पसप रैत बीडी कार्मिकवेश अवी यथातथ अटे शेड्यूल प्रकार कोवल निजामाबाद अर्बन सामवेश रद्दई अभी राहुल गांधी मरक वार्ल में मोसारी पर्यटिस्टर आ पर्यटन में खचिता निजामाबाद प्रजा डिमेंड मेरे को निजामाबाद प्रजा कोरिक मेरे को राहुल गांधी निजामाबाद अर्बन को वस्तार अगर प्रजुन अड्रस कांग्रेस पार्टी आर ग्यारंटी प्रजा को विवरी दा तो केन्द्र राष्ट्र प्रभुत्व वैफल्य राहुल गांधी एंडगड़ता गांधी भवन वर्गा सचारमस्टी राहुल गांधी पादयात्र निणा राहुल गांधी बस यात्र नि ప్రారంభమైంది। నిన్న ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ బస్సు యాత్ర ముగించుకొని ఈ రోజు కరీంనగర్ కు ఎంటర్ అయ్యింది। కరీంనగర్ లో ఇప్పటికే మంతని సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు। ఆ తర్వాత రామగుండం తర్వాత కరీంనగర్ టౌన్ లో ఈ రోజు సాయంత్రం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు। ఈ కరీంనగర్ టౌన్ లోనే రాహుల్ గాంధీ కాంగ్రెస్ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెపోయే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి। ఎందుకంటే కరీంనగర్ అనేది టిఆర్ఎస్ కు చాలా అనుకూలంగా ఉంటుంది। 2014 ఎన్నికల్లో గాని 2018 ఎన్నికల్లో గాని యావత్ కరీంనగర్ జిల్లాలో టిఆర్ఎస్ క్లీన్ స్విప్ చేసింది। ఒక స్థానానికి మినహా కరీంనగర్ అన్ని స్థానాల్లో కూడా ఆ గెలిచిన పరిస్థితుల్లో కరీంనగర్ గడ్డ మీద రాహుల్ గాంధీ టిఆర్ఎస్ ను ఏ రకంగా ఇరుకున పెడతారు, టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఏ రకంగా ఎండగడతారు అన్న ఆసక్తి కనిపిస్తా ఉంది। ఇక అదే సమయంలో రాహుల్ గాంధీ బస్ యాత్ర సందర్భంగా చాలా మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు। ఈ రోజు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు। దాని తర్వాత రేపు అర్మూర్ కేంద్రంగా రేఖా నాయక్ బిఆర్ఎస్ ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ఈ దఫా బిఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు। కేటీఆర్ సన్నిహితుడైన జాన్సన్ నాయక్కు ఖానాపూర్ టికెట్ కేటాయించిన నేపథ్యంలో రేఖా నాయక్ గత కొంతకాలంగా అసంతృప్తితో రగిలిపోతున్నారు। ఆమె బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి రేఖా నాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ రేపు రాహుల్ గాంధీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు। ఇంకా మరికొంతమంది నేతలు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి। ఏది ఏమైనప్పటికీ
రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సమర శంఖాన్ని పూరించారు బలంగా ప్రజలకు ఒక సందేశాన్ని ఇచ్చారు ఈ ఎన్నికల నినాదాన్ని కూడా రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల ప్రచార అస్త్రం ఏంటంటే జన తెలంగాణ వర్సెస్ దొరల తెలంగాణ కేసీఆర్ ప్రభుత్వంలో కేవలం దొరల తెలంగాణే మారింది ప్రభుత్వంలో కేవలం కొద్దిమంది కేసీఆర్ కుటుంబీకులకే నిర్ణయం తీసుకునే అవకాశం దక్కుతోంది వాళ్ళే పాలనలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు కానీ ప్రజలకు ఎటువంటి సంబంధం లేకుండా పోయింది ప్రగతి భవన్ అనేది తెలంగాణ పాలన కేంద్రంగా ఉన్న ప్రగతి భవన్ కానీ సచివాలయం కానీ ఈ రెండు కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి ఇది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాగా ఈ రెండు పాలనా కేంద్రాలు మారిన నేపథ్యంలో ప్రజలు తెలంగాణ జన తెలంగాణ కావాలన్న ప్రజల తెలంగాణ కావాలన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలన్న సందేశాన్ని రాహుల్ గాంధీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం నిన్న చేశారు అదే నినాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేసే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్ బెటర్